జయజన సేన జయజన సేన ఇప్పుడు వచ్చిన కుర్రవాళ్ళు ఒక అరుచుకుంటూ వచ్చారు. ఏంటి ఒకసారి మళ్ళా అరచండి. దానికి మనం కేవలం 2 నెలలు మాత్రమే ఓపిక పట్టాలంటే దానికి కేవలం 2 నెలలు మాత్రమే ఓపిక పట్టాలి. మే 23వ తేదీన ఓట్ల లెక్కింపు తర్వాత మీరు ఏదైతే మాట్లాడుతున్నారో అది నిజం కాబోతుంది. మన ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా చేరుతుంది. ఎందుకంటే అటువంటి సైనికులు ఉన్నారు, ఆ సైనికులను నడిపించే నాయకుడు అలాంటి వారు ఉన్నారు. కాబట్టి ఆ విధంగా మనం ముందుకు తీసుకెళ్తాం. ఇప్పుడే కోర తాతారావు గారు వారి ఆఫీసు ప్రారంభోత్సవానికి పిలవడం జరిగింది. పెద్దలు శివశంకర్రావు గారు, అదేవిధంగా కుమార్ గారు, రెహమాన్ గారు, మా మణి మేడం గారు, ఆ తర్వాత మా జన సైనికులు ఎంతో మంది ఉన్నారు. వీర నారీమణులు ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఆయన మాట్లాడుతూ మత్స్యకారుల గురించి మాట్లాడారు. విశాఖపట్నంలోని మత్స్యకారుల గురించి ఒక చిన్న కథ చెప్పాలి మీకు. అది చెప్తా. అది 1971వ సంవత్సరం భారత పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతుంది. విశాఖపట్టణాన్ని కొట్టడానికి ఘాజీ అనే ఒక సబ్మెరైన్ మన విశాఖపట్నం అంతర్గత జలాల్లో పాకిస్తాన్ వాళ్ళు తీసుకొని వచ్చారు. ఇక్కడ వచ్చినప్పుడు ఆ పాకిస్తాన్ నుంచి వచ్చిన ఘాజీ అక్కడ పార్క్ చేసి ఉన్నారు వాళ్ళు. అంటే ఎప్పుడు విశాఖపట్నాన్ని అటాక్ చేద్దామా అని. ఉదయం ఒక నేవీలో ఉన్న ఒక ఆఫీసరు మన సంపత్ వినాయక్ మందిరానికి వెళుతూ పూజ చేసుకుంటూ వెళదామని వచ్చాడు. అక్కడ వచ్చిన ఒక మత్స్యకారుడు ఆ ఆఫీసర్కి చెప్పాడు, బాబు నేను వేటకు వెళ్ళాను, అక్కడ ఏదో ఒక విచిత్రమైన శబ్దం నాకు వినిపించింది, దాన్ని గురించి మీరు ఏదైనా చేస్తారా అని చెప్పిన తర్వాత ఆ నేవీ అంతా వెళ్ళి ఆ గాజీ అనే సబ్మెరైన్ అక్కడ ముంచి వేసింది అనమాట. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అది దేశం కోసం ఆలోచించే వ్యక్తులు విశాఖపట్నంలో ఉంటారు. అటువంటి వ్యక్తుల గురించి, వాళ్ళ ఆలోచన విధానాల గురించి మనం ఆలోచించాలన్నమాట. కాబట్టి అటువంటి ఆలోచన పరులున్న విశాఖపట్నంలో ఇటువంటి భూ కబ్జాలు జరుగుతున్నాయని చెప్పి నేను జనసేనలోకి ప్రవేశించిన తరువాత జనసేనని మీరు విశాఖలో కొత్తవాళ్ళుగా వెళ్ళాలి అని నన్ను శాసించారన్నమాట. అక్కడ భూములకు రక్షణ లేదు, ప్రజలకు రక్షణ లేదు, కాబట్టి ఒక కొత్తవాలుగా ఒక ఎంపీగా మీరు వెళ్ళి అక్కడ నిలబడాలి అని ఆదేశం ఇస్తే ఇక్కడికి వచ్చి ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది అన్నమాట. కాబట్టి మన నాయకుడి యొక్క కలలు, మన విశాఖపట్నానికి ఏదైతే ప్రాచుర్యం ఉందో, ప్లేస్ ఆఫ్ డెస్టినీ అంటారు, ప్రతి ఒక్క మనిషి ఇక్కడ వచ్చి నివసించాలనుకుంటాడు. అది విశాఖపట్నం. ఒక పొల్యూషన్ లేని, కాలుష్యం లేని ప్రదేశం విశాఖపట్నం. కానీ ఇప్పుడు చూస్తే నాకు ఒక సెంటు భూమి ఉందంటే రేపటికి అది ఉంటుందా లేదా అన్న ఆలోచనలో ఉన్నారు ప్రజలు. అటువంటి వాళ్ళు మనకు నేతలుగా తయారవుతున్నారు. కాబట్టి అటువంటి నేతలకు పాఠాలు చెప్పాలంటే అది కేవలం జనసేన పార్టీతో మాత్రమే సాధ్యం. ఇంతమంది జన సైనికులు ఉన్నారు ఎందుకంటే నేను మహారాష్ట్రలో పనిచేసి వచ్చాను. మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ మహారాజు గురించి చదివి వచ్చాను నేను. ఆయన తక్కువ సైన్యంతో వెళ్ళి పెద్దదైన మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదుర్కొని ఎన్నో విజయాలు సాధించాడు ఛత్రపతి శివాజీ మహారాజు. అటువంటి ఛత్రపతి శివాజీ మహారాజు నేను పవన్ కళ్యాణ్ గారిలో చూస్తున్నాను. ఎలాగైతే శివశంకర్ రావుకి చెప్పారో అనకొండల గురించి చెప్పారు. కాబట్టి అటువంటి అనకొండలను ఎదుర్కోవడానికి కావలసిన వ్యూహం, ఛత్రపతి శివాజీకి ఉన్న ధైర్యం ఆ వ్యక్తిలో ఉంది. కాబట్టి ఆయనతో కలిసి మనం పనిచేయాలి. ఈ రాష్ట్రానికి ఒక గొప్ప వెలుగు తీసుకురావాలన్న ఉద్దేశంలో మీరందరూ కూడా ఎదురు చూస్తున్న రోజులు ముందున్నాయి. కాబట్టి అవన్నీ మనమంతా కలిసి దాన్ని సాక్షాత్కారం చేద్దామన్నది ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నాను. చాలా మంది అన్నారు
నేను ఎప్పుడైతే రాజీనామా చేసి రాజ్యంలో తిరిగిన తర్వాత రాష్ట్రంలో తిరిగిన తర్వాత పాలిటిక్స్ కు నేను ఎంటర్ అవుతానంటే నాకు వచ్చిన ఫోన్లు ఏంటంటే మీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి అని అడిగారు. మీ దగ్గర డబ్బు ఉందా, మీరు ఎలా వస్తారు రాజకీయాల్లోకి, ఒక ఎమ్మెల్యే కావాలంటే 15 నుంచి 20 కోట్లు కావాలి, ఒక ఎంపీ కావాలంటే 100 కోట్లు కావాలి, మరి ఎక్కడి నుంచి తెస్తారో డబ్బు అంటే. నేను చెప్పింది ఒకటే ఒక విషయం, మార్పు తీసుకురావాలి సమాజంలో. ఎప్పుడైతే మనం మార్పు తీసుకొస్తామో మనమందరం కలిసి నిర్ణయించుకుంటామో ఈ మార్పు తీసుకొద్దామని చెప్పి మార్పు తీసుకురావాల్సిన చాలా మంది చారిత్రాత్మిక అవసరం గురించి మాట్లాడుతున్నారు ఈరోజు. మేము రావాలి అంటే అది చారిత్రాత్మిక అవసరం అని చాలా మంది చెప్తున్నారు, కానీ నేను చెప్తాను జనసేన పార్టీ ప్రభుత్వంలోకి రావడం చారిత్రాత్మిక అవసరం అని నేను ఈరోజు చెప్తున్నాను. ఎందుకంటే 2025వ సంవత్సరానికి భారతదేశం యువతతో నిండిపోబోతుంది. ఇక్కడ భారతదేశం యొక్క సరాసరి వయస్సు 29 సంవత్సరాలు కాబోతోంది. ఇటువంటి అవకాశమే 2020 సంవత్సరాల పూర్వం చైనాకు కూడా వచ్చింది. అక్కడి యువతరం నిర్ణయించుకున్నారు మా దేశాన్ని మేము అద్భుతంగా తయారు చేసుకుంటామని. ఈరోజు ప్రపంచ ఎకానమీనే, ఆర్థిక వ్యవస్థనే శాసిస్తోంది చైనా. మనకు అటువంటి అవకాశం వచ్చింది, కానీ మనల్ని మార్గదర్శనం చేస్తున్న వాళ్ళు ఎవరు? ఎటువంటి వాళ్ళు మనల్ని మార్గదర్శనం చేస్తున్నారు? సొంత ఆస్తులు పెంచుకోవాలి, సొంత ప్రతిపత్తి పెంచుకోవాలి, డబ్బులు చేసుకోవాలి అన్న వాళ్ళు మనల్ని నేతృత్వం ఇస్తున్నప్పుడు ఆ నేతృత్వాన్ని పక్కకు తీసి మన ప్రజల నేతృత్వాన్ని అక్కడ మనం స్థాపించాల్సిన చారిత్రాత్మక అవసరం ఉందని చెప్పేసి నేను ఈరోజు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఉద్యోగం ఇస్తానన్నారు, ఉద్యోగం ఇస్తానన్నారు, కానీ 2000 రూపాయలు ఇస్తామంటున్నారు. ఫైనల్గా ఎక్కడికి వెళ్ళాయి ఉద్యోగాలు మనం తీసుకురాలేమా? మనసు పెట్టి చేయగలిగితే లక్షల కొద్ది ఉద్యోగాలు ఉన్నాయి. అందుకనే పవన్ కళ్యాణ్ గారు మేనిఫెస్టోలో తెలియజేశారు 10 లక్షల ఉద్యోగాలు మేము క్రియేట్ చేస్తామన్నది చెప్పారు. అది చేసి చూపిస్తాం ఖచ్చితంగా. విద్యార్థులంతా అది గుర్తుంచుకోండి, నిరుద్యోగులంతా అది గుర్తుకోండి, ఆ రోజు ఖచ్చితంగా రాబోతుందన్నమాట. ఎందుకంటే మనసు పెట్టి పని చేస్తే అసాధ్యమన్నది లేదు అన్నది నమ్మే వాళ్లలో నేను కూడా ఒకండి అన్నమాట. కాబట్టి మనసు పెట్టి పనిచేద్దాం, ప్రజల కోసం పనిచేద్దాం, ప్రజల కష్టాలు ఏంటో మనం నేర్చుకుందాం. నేను రాష్ట్రం మొత్తం తిరిగాను, పవన్ కళ్యాణ్ గారు కూడా తిరిగారు. తీసుకుని ప్రతి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి కష్టాలు ఏంటి అన్నది స్టడీ చేశారు ఆయన. ఈరోజు మేనిఫెస్టో చదవండి ఒకసారి, ఎంత అద్భుతమైన మేనిఫెస్టో. ఆశ్చర్యపోతున్నారు జనాలు, ఎలా చేయగలిగారు ఈ మేనిఫెస్టో అంటే, మా మేనిఫెస్టో ఏసీ రూముల్లో కూర్చొని చేసిన మేనిఫెస్టో కాదు, చెట్ల కింద కూర్చొని వ్యవసాయదారులతో కూర్చొని యువతరంతో కూర్చొని తయారు చేసిన మేనిఫెస్టో ఇది. అందుకనే అంత అద్భుతంగా ఉంది. మనసు పెట్టి చేసిన మేనిఫెస్టో, ఖచ్చితంగా అది అమలు చేస్తాం. కాబట్టి దాని గురించి కూడా మీరు ఆలోచించండి. భారతదేశాన్ని ముందుకు తీసుకురావాలి, ఆంధ్రప్రదేశ్ను ముందుకు తీసుకురావాలి. నిన్న పేపర్లో చదివితే హ్యాపీనెస్ ఇండెక్స్ గురించి మాట్లాడారు. అంటే ప్రజలు ఆనందంగా లేరట దేశంలో. 122వ స్థానంలో ఉన్న మన దేశం 129వ స్థానానికి పడిపోయాం. అంటే ప్రతిరోజు ఆనందంగా నివసించాల్సిన మనం ప్రతిరోజు భయంతో నివసిస్తున్నాం అన్నమాట. ఈ భయం ఎందుకు? ఈ భయాన్ని పారద్రోలాలంటే మంచి నాయకులు వెళ్ళి అసెంబ్లీలోనూ పార్లమెంట్లోనూ కూర్చోగలిగితే ఖచ్చితంగా ప్రతిరోజు ఆనందమయమైన రోజు అవుతుందన్నమాట. మరి రాత్రి పడుకోబోయే ముందు మరుసటి రోజు ఉదయం కోసం ఎదురు చూసే దినాలను మనం తీసుకురావాలి. ఈరోజు మరుసటి రోజు ఏమవుతుందన్న భయంతో పడుకుంటున్న మనం మరుసటి రోజు ఎంత అద్భుతంగా ఉంటుందనో చూసేదానికి మనమంతా ఆ విధమైన ప్రభుత్వాన్ని మనం తీసుకురావాలి. అది ఖచ్చితంగా ఇటువంటి మేనిఫెస్టోని తీసుకుని మనం ముందుకు తీసుకువెళితేనే ఖచ్చితంగా అవుతుందని మీకు తెలియజేస్తున్నాను. దాన్ని రూపాంతరం చేసి కార్యక్షేత్రంలో తీసుకువచ్చే బాధ్యతను పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. నేను ఖచ్చితంగా ఆయన మాటిస్తే చేసే మనిషి కాబట్టి ఖచ్చితంగా ఆయన చెప్పిన ప్రతి విషయం కూడా మనం జనసేన ద్వారా తీసుకువెళదాం. ఇప్పుడు అన్నారు అందరూ, కేవలం 15 రోజులు ఉంది, 20 రోజుల సమయం మాత్రమే ఉంది. కానీ వాళ్ళకంతా నేను చెప్పేది ఏంటంటే, లక్షల కొద్ది జన సైనికులు ఉన్నారు, అది మరిచిపోకండి అని నేను చెప్తున్నాను. ప్రతి ఒక్క జన సైనికుడు కూడా ఈ 15-16 రోజులు కనుక మనసు పెట్టి కనుక పని చేయగలిగితే సాధారణంగా ఏమవుతుందంటే,
పూర్వకాలం మీరు చరిత్రలు చదివితే సైన్యాలు వెళుతూ ఉంటే సైన్య బలం తగ్గిపోతుంటుంది. కొంతమంది రోగాలు వచ్చేసి కొంతమంది ఇదే అయిపోయి చనిపోతుంటారు. కానీ జనసేనను చూస్తే రోజు రోజుకు సైన్యం పెరిగిపోతుంది అన్నమాట. ఈరోజు కూడా పెరగబోతుంది త్వర. ఈరోజు ఈ కార్యక్రమం తర్వాత మళ్ళా జనసైన్యం ఇంకా పెరగబోతుంది. అటువంటి సైన్యాన్ని మనం అంతా తీసుకొని వెళ్ళి ఆ సేనాధిపతి మనల్ని తీసుకువెళుతున్నారు అనమాట. కాబట్టి ఈ 19 రోజుల్లో 18 రోజుల్లో మనము 24/7 పనిచేయాల్సిన అవసరం ఉంది. బూత్ స్థాయిల్లో మనం వెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రతి జన సైనికుడు కూడా కనీసం 40-50 మందిని కనుక ప్రభావితం చేయగలిగితే ప్రభావితం ఇతరులు చేస్తున్నారు డబ్బులిచ్చి, ఇతరులు చేస్తున్నారు మందు ఇచ్చి. కానీ జన సైనికులు ప్రజలకు భరోసా ఇచ్చి వాళ్ళ ద్వారా ఓటు చేయించాలన్నది నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను అన్నమాట. ఖచ్చితంగా చేయాలి. మనం మన కలలు, మన మేనిఫెస్టో మనం సాక్షాత్కారం చేయాలంటే మనం ఆ స్థాయిలోకి వెళ్ళి మనం ప్రతి ఒక్కరూ ఒక 40-50 మందిని ప్రభావితం చేసి ఈ సిద్ధాంతాలు వాళ్లకు చెప్పి, అదే అన్నారు మీకు, మీకు 25 సంవత్సరాల భవిష్యత్తుని ఇస్తారు అని ఆయన చెప్పారన్నమాట. ఆ భవిష్యత్తు గురించి ప్రజలలో ఇది కల్పించాలి. సత్యగారు మాట్లాడుతూ, సత్యగారు నాకు ఎప్పటి నుంచో పరిచయం, 2014 నుంచి ఆయన చెప్పారు. మేమిద్దరం మంచి ఆప్తమిత్రులం. చాలా మంది అన్నారు ఈయన ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చాడు క్యాండిడేట్, మరి ఎలా అవుతుంది, ఇలాంటి రకరకాల ఇవి మొదలు పెడతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.